మైసూర్ గార్డెన్స్లో చెట్లు కత్తిరించినట్లు ఎంత అందంగా కూరగాయలు కట్ చేస్తున్నావమ్మా, ఏం కట్టింగ్ ఏం కట్టింగు? చెప్పే పాయింట్ నువ్వు కట్ చేయొద్దు, ముందు అశ్లేషణ చెప్పు. అదేనమ్మా, ఆ సురేఖ ఉంది కదా, ఓ పెళ్లి పెళ్లిని తెగొడ చేస్తుంది. నేను చెప్పాను ఇలా అయితే వీలు కదా, అంతే. మంచి మాట అన్నావు, ఇంకో పిల్లని చూద్దాంలే. అదిగో అమ్మా, పాపం సురేఖ అమ్మా చాలా చిన్నపిల్ల. చిన్నపిల్ల అయితే పెళ్లికి ఎందుకు తొందర, వయసు రాని. అదిగో అదిగో జిలేబీలో కారం వేస్తున్నావు. సురేఖ పెళ్లి విషయం మాట్లాడటానికి ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాను. అలా దారికి రా, నాన్నగారికి విషయం చెప్పావా? ఆయనకి చెప్తే వింటారా, మనం చెప్పింది ఎప్పుడన్నా విన్నారా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. అలా చెయ్యి, అన్ని గుర్తున్నాయిగా. ఏమండి, ఎక్కడికండి ప్రయాణం? సార్ కాసేపు కూర్చోండి. ఎందుకు? పని మీద పెడుతున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఒకసారి తమరి అసెంబ్లీకి వెళుతున్నప్పుడు అమ్మగారు ఎక్కడికైనా అడిగారా, ఏమైంది? ఆ రోజు అసెంబ్లీ గొడవలో ఎవరో విసిరిన మైకు మీకు తగిలింది, రక్తం వచ్చింది. క్షమించండి, మీ హడావుడి చూసి. హడావుడి విషయమే, రాకేష్కు ప్రెసిడెంట్ గారి సంబంధం ఖాయం చేసుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాను. శ్రీశైలం వెళ్తున్నారా? రాకేష్కి పెళ్లి, వాడికి విషయం చెప్పారా? ఏమిటి చెప్పాలా? నమస్కారం అండి. ఏం బాగున్నారా? బాగున్నామండి. ఏమిటి మహేంద్ర ఇదంతాను? దండాలు పెట్టి దండలు వేయటం కాదండి, రాజకీయ నాయకులకు దేవుడి మీద ఉన్న భక్తి దేశం మీద ఉంటే ప్రజలు ఎంతో బాగుపడతారు. ఎంత బాగా చెప్పారండి. భజన నాకు కాదు, దేవుడికి. ఏ మహేంద్ర, హవీజ్ రాకేష్ బాగున్నాడు సార్? సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంట్లో రాజకీయాలా పార్టీ రాజకీయాలా? రెండూను. ప్రెసిడెంట్ గారు, మంచి చోట కలిశాం. మావాడ లా పాస్ అయ్యాడు, ఒక్కడే కొడుకు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని నా కోరిక. అలాగే మనం రాజకీయంగా ఎదగాలంటే బంధుత్వాలు కలుపుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లోపే పెళ్లి జరిపిద్దాం. ఓకే. ఎండమ్మా ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతంజీవ శరదో వర్ధమానే శతమవో భవదేశ. ప్రేమను కాదంటే దేవుణ్ణి కాదన్నట్టే, శాస్త్రాలు చెప్తున్నాయి కాదనకండి. అదిగో దేవుడు కూడా గంట కొట్టి ఓకే అన్నాడు సార్. సురేఖ శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రస్తు. అయితే ఓపెన్ చేద్దాం. నా మాట కోసం ప్రెసిడెంట్ కూతుర్ని పెళ్లి చేసుకో, నీ మాట కోసం సురేఖను ఉంచుకో, అంతే. రాజకీయ వ్యభిచారంలో మీరు పెరిగినంత నేను ఇంకా పెరగలేదు, పెరగను. కన్న తండ్రికే ఎదురు తిరుగుతున్నావా? నువ్వు అసలు కన్న తండ్రిలా మాట్లాడావా? కన్న తండ్రి అనే మాట ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా? అది గుర్తుండబట్టే నీ పెళ్లి పెద్ద లెవెల్లో ఫిక్స్ చేశాను. పెద్ద లెవెల్? ఏంటా లెవెల్? 6 అడుగులు పెరిగాను, ఈ లెవెల్ ఇంకా పెంచుతావా? నువ్వు రాజకీయంలో ఎదగాలి పెరగాలి, అందుకు నా జీవితం నా భవిష్యత్తు నీకు కావాలి, అంతేగాని నా ఆనందం నీకు కాకర్లేదు. కన్న బిడ్డ మీద మనసు మమత అనురాగం ఆప్యాయత ఉన్నవాడే కన్న తండ్రి అవుతాడు. అవి నీలో ఏనాడ చచ్చిపోయాయి. నువ్వు బ్రతికేది అధికారం కోసం, చచ్చేది అధికారం కోసం, చచ్చాక దైవై తిరిగేది అధికారం కోసం. వాణ్ణో తెలుసా? శవాలతో ఆడుకుంటాను. రాకేష్ తో మరోసారి కనిపిస్తే అయిపోతావు.
సంపదాన్ని బెదిరించాడా? ఆయన నాయకుడు కావడం రాష్ట్రానికి ఇష్టం లేదంటే ఏం చేస్తాడు? రాజకీయాలు వదులుకుంటాడా? నీకేం భయం లేదు, మన పెళ్లి ఎలా జరుగుదో ఎందుకు జరుగుదో నేను చూస్తాను. చూశారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి పేరుతో నేను త్వరలో కట్టబోతున్న భవనం, వారి పేరుతో దీన్ని జాతికి అంకితం ఇస్తాను. ఇది రెడీ అయితే తాజ్మహల్ అమ్మ మొగుళ్ళ ఉంటుంది. పదండి 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 భోజనానికి. చంప కొడితే రెండో చంప చూపించే టైంలో కాదు పుట్టింది, ఒక చంప కొడితే రెండు చంపలు వాయించే టైంలో పుట్టాను. రాకేష్ పుట్టు, తండ్రిగా కొంపను నాశనం చేస్తున్నందుకు ఒక చంప, నాయకుడిగా రాష్ట్రాన్ని మింగుతున్నందుకు ఇంకో చంప నేను పక్కలు కొడతా. రాకేష్ ఏమిటా మాటలు లోపల? సురేఖ ఏమని బెదిరించాడు అడుగమ్మా. చంపుతానని వార్నింగ్ ఇచ్చాను. ఏమండి ఎందుకు అలా చేశారు? నీ నోరు ముంచడానికి నేను వచ్చాను. సురేఖను ఎలా చంపుతావో నేను చూస్తాను. నేను తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోకపోతే దాని శవాన్ని ముక్కలు చేసి నీకు ప్రజెంట్ చేస్తాను. ఏది చేయి చూద్దాం, రాతికోండి కానీ నీకు తలకోరి పెడతాను. నువ్వు నిజంగా నా కొడుకువేనా? వెళ్ళి అసెంబ్లీలో అడుగు. రాకేష్, ఒక బతారి దాని కోసం నీ తండ్రిని ఎదిరిస్తావా? సురేఖ కాదు, నువ్వు నువ్వు బజారు మనిషి. పదవి పారేస్తే కన్న కొడుకుని, కట్టుకున్న పెళ్ళాన్ని, చివరికి కన్న తల్లిని కూడా అమ్ముకునే పవిత్రమైన మెదడున్న మహానుభావుడు ఇలాంటి వాడి కొడుకు నేను చెప్పుకోవడానికి నాకే సిగ్గులేదు. సురేఖ కోడలు కావడం నీకెందుకు సిగ్గు? అది నా కోడలు కావడానికి వీల్లేదు. మీరు కాదన్న సురేఖ నా కోడలు అవుతుంది. శారదా, నీ ఆవేశం కంటే అమ్మ ఆశీర్వాదమే నాకు గొప్పది. రేపు లా డిగ్రీ తీసుకుంటున్నాను, రేపు సాయంత్రం సురేఖ మెడలో తాళి కడుతున్నాను. రామ్మా. రాకేష్ చేసిన పని వాళ్ళ నాన్నగారిలో ఆవేశాన్ని పెంచింది. పార్టీ ప్రెసిడెంట్ కూతురితో రాకేష్ పెళ్లి జరగకపోతే రాజకీయంగా తను ఎదికే అవకాశం పోతుందన్న భయం ఆయన్ని పిచ్చివాడిని చేసింది. అవి దేవీ నవరాత్రులు జరుగుతున్న రోజులు. ఒకరోజు సురేఖ ఇంటికి ఓ మనిషిని పంపించాడు. రాకేష్కి యాక్సిడెంట్ అయిందని ఆ మనిషి చెప్పాడు. రాకేష్ కోసం సురేఖ హాస్పిటల్కి పరుగు తీసింది. అమాయకురాలైన సురేఖని హోటల్నే హాస్పిటల్గా నమ్మించాడు. ఆమె ఓ గతిలోకి వెళ్ళింది. రాకేష్ బదులు మరో వ్యక్తిని చూసి కంగారు పడింది. వ్యభిచార నేరం కింద సురేఖ అరెస్ట్ అయ్యింది. హోటల్ బయట సురేఖ మహేంద్రని చూసింది. తన స్వార్థం కోసం తనను ఒక పావులా వాడుకున్నాడు మహేంద్ర అని తెలుసుకుంది. భగవంతుడు మంచితనం తప్ప మరొకటి తెలియని సురేఖ తండ్రి తమకు జరిగిన అవమానానికి కుమిలిపోయారు. వేలు మీద సురేఖని విడుదల చేయించడానికి ఆమె తండ్రి స్టేషన్కి వచ్చారు. నేనే తప్పు చేయలేదు రన్నా.